ప్రస్తు ప్రభు ఆయన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హొసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించునుగాక గాక ఇళ్ళులరా ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని మీరు వింటూ అనేకులకు కూడా చేరువు చేయాలని అనేకులకు కూడా తెలియపరచాలని మనసారా కోరుకుంటున్నాను ఎంతో కాలం నుంచి ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాలని మేము టెలికాస్ట్ చేస్తున్నాము చాలామంది ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఈ అనుదిన అనే క్లుప్త సందేశాలని ఉపయోగించుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడుతూ దీవించబడుతూ ఆదరణ పొందుతున్నారు దేవునికి స్థుతి చెల్లిస్తున్నాను మీరు వింటూ వీటి ద్వారా ఇంకనూ అనేక మంది ఆధ్యాత్మికమైన మేలులు పొందుకోవడానికి మీదైన శైలిలో మీ సహకారాన్ని అందించాలని మనసారా కోరుకుంటున్నాను ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయనకి మరొక పేరు మనం గమనించవచ్చు అది విలాప వాక్యాల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యంలో చక్కటి వాక్యాన్ని మనం చదువుతాము అదేంటంటే అనుదినము నూతనముగా ఆయనకు ఆశ్చర్యము పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవులరా ఇక్కడ మన దేవునికి మరొక పేరు శ్రేష్టమైన నామం ఏంటి అంటే నమ్మదగిన వాడు ఇది మనం ఎంతో ఆనందించవలసినటువంటి అనుభవం అండి ఎందుకంటే ఈరోజున మనిషికి నమ్మదగిన నీడ లేదు నమ్మదగిన వ్యక్తులు కనిపించట్లేదు నమ్మదగిన పరిస్థితులు ఈరోజున దూరమైపోతున్నాయి ఏదో ఒక తెలియని ఆందోళన ఆవేదన మనిషి హృదయంలో నిలిచిపోయింది ఒంటరి జీవితం మనిషిని వేధిస్తుంటుంది చికాకుతో మనసంతా పాడైపోయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఆవేదన దిగమింగుకొని బ్రతుకుతున్న బ్రతుకులు కోకోలలుగా కనిపిస్తున్నాయి ఇలాంటి పరిణామాలలో మన దేవునిని గురించి మనం చదివినప్పుడు ఆయన నమ్మదగినవాడు ఒకవేళ మనుషులను మనం నమ్మి మోసపోయి ఉండవచ్చు అధికారులను నమ్మి నవ్వుల పాలైపోయి ఉండవచ్చు మరీ ముఖ్యంగా లోకాన్ని నమ్మి ఓడిపోయి ఉండవచ్చు అందుకే నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ చరణంలో మనం చదువుతాము మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అంటే దేవునిని నమ్మవలసిన ఆ నమ్మకాన్ని మనుషుల మీదకి మనం ఉంచకూడదండి దేవునిని నమ్మవలసిన హృదయంలో మనుషులను చేర్చుకోకూడదండి దేవుని స్థానం దేవునిదే అది ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఆ స్థానంలో నిలవగలిగిన వ్యక్తులు ఎవరు కూడా లేరండి మనుషులను కంటే ఆయన నమ్మదగిన వాడు కనుక మనం ఆయన మీద ఆధారపడటకు ఆనుకున్నటకు ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన స్థానం ఆయనదే ఎంత నమ్మదగిన వాడు మనం ఎంతగా ఆయన మీద ఆధారపడవచ్చు మీకు ఇంకా గ్రంథం యాఫై నాలుగో అధ్యాయం పదో వాక్యం చదువుతున్నాను వినండి పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు ఇప్పుడు ఈ వాక్యంలో నేను మీకు స్పష్టంగా చెప్పాలనుకుంది విడిచిపోదు ఎవరైనా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఎవరైనా మనల్ని దూరం చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఘనమైన మాట ఏంటంటే పర్వతములే ఒకవేళ తొలగిపోయినా అంటే పర్వతములు లాంటి మనుషులు వ్యక్తులు ఆధారాలు తొలగిపోవచ్చేమో కానీ నా కృప నీకు దూరం కాదు విడిచిపోదు ఆ మాట చదువుతుంటేనే ఎంతో ఆదరణ మనకు కలుగుతుందండి అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు మనం నమ్ముకున్న వ్యక్తులు మనకు మోసం చేయొచ్చేమో ఆయన మనల్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదట ఆయన మనకు అయ్యేవాడు కాదట గనుక ఆ నమ్మకమైన దేవునిని ఆయన నామమును బట్టి మనం ఎంతగా ఆయనకు కృతజ్ఞులమై మనం బ్రతకాలి మన బ్రతుకుల్లో ఎన్నో చేదు అనుభవాలు మనకు జ్ఞాపకాలు ఉండొచ్చు కన్నీళ్లు కార్చిన అనుభవాలు మోసపోయిన అనుభవాలు ఆదరణ కోల్పోయి కొందరి మాటల చేత నొప్పి కలిగి బాధతో వెద చెందిన అనుభవాలు మనకు తెలుసు కానీ మన దేవుని యొక్క గుణలక్షణమును బట్టి నమ్మదగిన దేవుడు మనకున్నాడు అనే మాట మన గుండెకు చేరినప్పుడు అది లోకంలో ఎక్కడ దొరకని ఆదరణను కలిగిస్తుంది చూడండి లేఖనాల్లో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి పత్రిక కొరింతి సంఘానికి పరిశుద్ధులైన పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వాక్యంలో మనం గమనించినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన తన సహవాసమునకు మనల్ని పిలిచాడంట ఆ పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అంటే మిమ్మల్ని పిలిచిన వాడు అర్ధాంతరంగా నడిసంధ్రాన చే వివిడిచిపెట్టి పారిపోయేవాడు కాదు లోకంలో మనుషుల యొక్క ప్రేమ అనురాగాలు ఈరోజు మన కళతో మనం చూస్తున్నామండి ఎంతవరకు నమ్మదగినవి మనుషుల ఆప్యాయతుల మమకారాలు ఎంతవరకు సజీవమైనవి మన కళతో చూస్తున్నామండి అయితే ఇక్కడ మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు నమ్మదగిన దేవుడు అంతము వరకు నిన్ను చేయి విడివడు అంతము వరకు ఆయన నిన్ను మర్చిపోడు ఓ తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది నా దగ్గరికి పాపం ఆమె గోడంత చెప్పుకుంది నేను అన్నాను ఎందుకు మీరు ఇలాగా వ్యధ చెద్దుతున్నారు బాధపడుతున్నారు ఆమె చెప్తుంది భర్త చనిపోయాడండి ఒకే ఒక్క కుమారుడు నా దగ్గర ఆస్తి ఉన్నంత వరకు కాస్త నాలుగు రూపాయలు ఉన్నంత వరకు హక్కును చేర్చుకున్నాడు ఆదరించినట్లుగా కనబడ్డాడు ఈరోజు నా చేతిలో ఏమీ లేదు ఒంటరినైపోయాను ఏమీ నా చేతిలో ఈరోజు నేను లేకపోయేసరికి కనీసం నన్ను చూడడానికి కాదు కదా ఆకలి తీర్చడానికి కూడా ముందుకు రావట్లేదు కడుపును పుట్టిన బిడ్డ ఎంత దారుణమైన పరిస్థితి మీరు చూడండి ఆ తల్లి గోడు అంత ఇంత కాదండి కట్టుకున్నవాడు కనుమరుగైపోయాడు కడుపును పుట్టిన బిడ్డ కసాయివాడయ్యాడు వాడయ్యాడు ఇప్పుడు నేను ఎలా నా జీవనాన్ని నేను గడుపుకోవాలి ఎలా బ్రతకాలి నిజమే ఒకవేళ కడుపును పుట్టిన బిడ్డలు చేయి విడిపోవచ్చు నిన్ను నురుల జీవితం నీతోనే అనుకున్న భార్య భర్తని భర్త భార్యను విడిచిపెట్టవచ్చు సుఖాలలో కలిసి ఉంటారు దుఃఖం కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు దూరమైపోవచ్చు కానీ నిన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు కదా నిన్ను ఆకర్షించుకున్న దేవుడున్నాడు కదా నిన్ను పేరు పెట్టి పిలిచిన ఆ మహనీయుడు ఉన్నాడు కదా ఆయన ఎన్నటికీ నేను విడిచిపెట్టేవాడు కాదు నా ప్రియమైన సహోదరులరా చిన్న విషయం నేను మీతో చెప్తాను యశుప్రభుని తీసుకుని వెళ్ళి చిత్రవదన చేసి ఆయన సెలవులో మేకులతో దిగగొట్టారు ఆయన మండుటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడు రక్తమంతయు కార్చి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకొని సమాప్తమైనదని చెప్పి ప్రాణం విడిచేశాడు లోకం చీకటి కమ్మింది ప్రజలు భయభ్రాంతులైపోయారు వీళ్ళ పరిస్థితి ప్రక్కన పెడితే ఆయన శిష్యుల పరిస్థితి చూడండి పచ్చని చెట్టుకే ఈ గతి పట్టింది ఇక మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడిపోయారు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మనం ఆయన నమ్ముకున్నాం కానీ ఆయనకి ఎలాంటి పరిస్థితి వాటిల్లింది ఇక మన పరిస్థితి ఏంటని తల్లడిల్లిపోతున్నారు అంతలో పేతురు లేచి నేను మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నానండి అన్నాడు ఆయనతో కలిసి కొంతమంది వెళ్ళిపోయారు ఆయనను సిలువుకు కప్పగించి అన్యాయమైన తీర్పులు తీర్చేటప్పుడు ఎవ్వరు దగ్గర నిలబడలేదు యోహాను తప్ప చల్ల చెదురైపోయారు మరి యేసుక్రీస్తు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తుంచి పంచి పెడుతుంటే ప్రజల దగ్గరకు వెళ్ళి ఆ రొట్టెలు పంచి మిగిలిన పన్నెండు గంపలు పన్నెండు మంది శిష్యులు నెత్తిమీద పెట్టుకుని ఊరేగిన వాళ్ళు కదా ఏరి సుఖాలలో మనిషి దగ్గరవుతాడు కష్టాలలో మనిషి దూరమైపోతాడు లోకపు యొక్క పరిస్థితులు అంతేనండి ఎన్నో ఉపకారాలు మేలులు పొందినటువంటి శిష్యులు ఒక్కరు లేరు కానీ ఈరోజు మనం తలపోసుకోవడానికి ఒక చక్కటి సందేశం ఏంటంటే శిష్యులు ఆయనకు దూరమైపోయారు చల్లా కానీ ఏసుక్రీస్తు వాళ్ళని వెతుక్కుంటూ గలలే సముద్ర తీరానికి వెళ్ళాడంటండి వాళ్ళు అలసిపోయి ఏమి సాధించలేక సంపాదించలేక విసిగిపోతుంటే ఆయన వాళ్ళని స్వరమిత్తి పలకరించాడు నా పిల్లలారా తినుటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా ఏమీ లేదయా అలాగైతే రండి అని పిలిచి రొట్టెలు కాల్చిన చేపలు వాళ్ళకి ఆహారంగా పెట్టి వాళ్ళ ఆకలి తీర్చినట్లు లేఖనంలో మనం చదువుతున్నామండి యోహాన్ సువార్త ఇరవై అధ్యాయంలో మనం చదువుతాము ఒకసారి నేను ఈ మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు నమ్మదగిన వాళ్ళు ఆయన వాళ్ళని ప్రేమించిన ప్రేమ నమ్మకమైనదా వీళ్ళు ఆయనను ప్రేమించిన ప్రేమ నమ్మకమైనదా ఆలోచించండి అందుకే ఈ వాక్యంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు మరణములోనైనా మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు అంత నమ్మదగినవాడు లోకము లోకంలో ఉన్న వ్యక్తులు మనకు దూరం కావచ్చు కానీ ఆయన దూరం అయ్యేవాడు కాదు నిన్ను వెంటాడుతాడు వెంబడిస్తాడు ఆయన నన్ను అన్ని వేళలా ఆదరించి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కన్నీటి నుండి తుడిచి నేను ఉన్నాను ధైర్యపరచగలిగిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు ఆయన నమ్మదగిన దేవుడు తలలు వంచండి ప్రార్థన చేసుకుంటాను కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు నాయన మీ స్వాభావికమైన గుణగణాలలో మరొకటి నమ్మదగిన దేవుడవు అని మేము గ్రహించేటట్లు సహాయం చేసావు అవును లోకంలో ఏది నమ్మదగినది కాకపోయినప్పటికీ ఎవ్వరు నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ మీరు నమ్మదగిన దేవుడవు నాయన మమ్మల్ని పిలిచిన దేవుడవు నమ్మకస్తుడవు ఏనాడు మమ్మల్ని చేయుడమని దేవుడవు పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృపణి విడిచిపోదని చెప్పావు స్వామి ఈనాటికి కూడా మీ హస్తగతాల్లో దాచుకొని భద్రపరిచి తల్లిలో లాలించి తండ్రిలా ఎత్తుకొని అన్ని విషయాలలో ఆలోచనకర్తగా ఉండి కాపరిగా వైద్యునిగా నిలిచి నడిపిస్తున్నారు నీవు మర్చిపోయి ఉంటే మా పరిస్థితి బహుఘోరంగా ఉండేది మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఉంటే మా పరిస్థితి లోకంలో నాశనమైపోయి ఉండేది నీ కృపా బాహుళ్యమును బట్టి నేటి వరకు మీ హస్తగతాల్లో దాచి భద్రపరిచి నడిపిస్తూ వస్తున్నారు అందుకు నీకు స్థుతి చెల్లిస్తున్నాను నైనా మేము కూడా మీ ఎదుట నమ్మకస్తులమై ఉండటానికి ప్రభు ఆ కుడికాయలను ఎడమకాయను తొలగక మీతో నిబంధన చేయబడిన వారమై సాగడానికి తగు కృపను సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి గనపరచుమని మీ పాద పద్మానికి అప్పగిస్తూ నామములో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక